वेलकम टू हिंदी तरंग क्लासेस ई रोज क्लास लो मरकोन कोत्त सेंटेंसेस नेर्चुकुंदामु ई रोज सेंटेंसेस लो कोत्तगा मीरु स्पेशल गा नेर्चुकोवाल्सिंदि एंटंटे भेजना ऑलरेडी इंतकु मुंदु क्लासेस लो नेनु चेप्पानु भेजना अंटे पंपिंचडं बेचना अंटे अम्मडं ई रेंडु मीरु गुर्तुपेट्टुकोवालनि चेप्पानु मल्ली इक्कड रिपीट चेस्तानु भेजना अंटे पंपिंचडं नेक्स्ट बारिश हिंदी पाटल बाकी बारिश अंत वर्ष ओनली पाटल विनवाकि इकोटे बारिश अंत वर्ष नैक्स्ट भीगना भीगना अंत तड़चिप वर्ष वाले वाटर पड़ेना यह विधा तड़चना भीगना अटं भीगना अंत तड़चिप नैक्स्ट सेंटेंस साफ सूत्र साफ सूत्र अंत परशुभ्रम मन सराउंडिंग्स परशुभ्रम దేని గురించి మాట్లాడేటప్పుడు కూడా సాఫ్ సూత్ర అంటే పరిశుభ్రం సో ఇప్పుడు క్లాస్ లో సెంటెన్సెస్ నేర్చుకుందాం చూడండి మై బచ్చోం కో పాఠశాల భేజుంగి భేజుంగి అంటే పంపించడం ఈ ఈ వాక్యంలో ఎక్కడ పంపించడం అనుకుంటున్నాను పాఠశాల పాఠశాల అంటే తెలుగులో కూడా పాఠశాలే తెలుగులో మనం బడి అని కూడా అంటాం కాకపోతే ఏంటంటే ఈ పాఠశాలని తెలుగులో కూడా పాఠశాల అంటే మీకు క్యాచీగా ఉంటుంది కాబట్టి పాఠశాలని తెలుగులో కూడా పాఠశాల అని రాశాను మై బచ్చోం కో పాఠశాల భేజుంగి భేజనా అంటే ఆల్రెడీ చెప్పాను కదా పంపించడం భేజనా అంటే పంపించడం ఇక్కడికి పాఠశాల అని రాశాను పాఠశాల కాకుండా మార్కెట్ అనుకోండి మై బచ్చోం కో మార్కెట్ భేజుంగి అక్కడ మూవీ అనుకోండి మై బచ్చోం కో మూవీ భేజుంగి మనం ఏ ప్లేస్ కి పంపించాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం రాసుకుంటాం పాఠశాల మార్కెట్ మూవీ ఏదైనా కూడా మై పాఠశాలకు మై బచ్చోంకో పాఠశాల భేజుంగి ప్రస్తుతానికి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నాను భేజుంగి నేను అమ్మాయిని కాబట్టి భేజుంగి అని రాసాను అదే మేల్ జెండర్ మాట్లాడాలంటే మై బచ్చోంకో పాఠశాల భేజుంగా బేజుంగి అని లేడీస్ యూజ్ చేయాలి బేజుంగా అని జెంట్స్ యూజ్ చేయాలి ఏమైనా వేరొకరు అంటే దీన్ని అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు పలికారు బేజుంగా అని దాని వల్ల ఏమవుతుందంటే అర్థం మారిపోతుంది అది కొంచెం ఆ మైండ్ లో పెట్టుకుని మాట్లాడాలి మై బచ్చోంకు పాఠశాల బేజుంగి నెక్స్ట్ మై బారిష్ మే భీగ్ గయి నేను భీగ్నా అంటే తడిచిపోవడం నేను ఎక్కడ తడిచాను బారిష్మే బారిష్ అంటే వర్షంలో తడిచాను బీగ్ గయి ఆల్రెడీ తడిచిపోయాను కాబట్టి బీగ్ గయి అదే జెంట్స్ అయితే బీగ్ గయా ఓకే మై బారిష్మే బీగ్ గయి నేను వర్షంలో తడిచిపోయాను ఇక్కడ మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కో ఒకటి ఇక్కడ మే ఒకటి ఇవన్నీ కారకాలు తెలుగులో అయితే కారకాలు అంటారు హిందీలో కారక అంటారు ఇవి గనక మారిపోతే అర్థాలే మారిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మై బారిసే ఇక్కడ మే అని తీసేసి సే అని పెట్టామనుకోండి మై బారిసే బీగ్ గయి ఇక్కడ మనం మే అనేటప్పుడు వర్షంలో తడిచాను ఎక్కడ తడిచాను వర్షంలో తడిచాను అదే బారిసే బీగ్ గయి అంటే వర్షం వల్ల తడిచాను వర్షం వల్ల అంటే అక్కడ కారణం వర్షం అని చెప్తున్నాం అన్నమాట సే అని పెడితే బారిష్ సే బీగ్ గయి అంటే వర్షం వల్ల తడిచాను కానీ ఇక్కడ నేనేం రాశాను బారిష్ మే బీగ్ గయి వర్షంలో తడిచాను ఈ చిన్న చిన్న కారకాలే మొత్తం సెంటెన్సెస్ మార్చేస్తాయి ఇక్కడ మే తీసి సే పెడితే వర్షం ఒక కారణంగా చెప్పాను సే లేకుండా మే ఒకటే పెడితే వర్షంలో తడిచాను అని చెప్పాను ఈ కారకాలు కూడా మనం నేర్చుకోవాలి తప్పకుండా వీటిని బేస్ చేసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తేనే మనం ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో ఎదుటి వ్యక్తికి అలాగే అర్థమవుతుంది ఓకే నేను వర్షంలో తడిచిపోయాను ఘర్ సాఫ్ సుత్రా రఖో ఘర్ అంటే ఇల్లు రఖనా అంటే ఉంచడం సాఫ్ సుత్రా అంటే ఇప్పుడే చెప్పాను సాఫ్ అంటేనే మనకి కొంచెం అర్థమైపోతుంది సాఫ్ అంటే నీట్ గా అని సాఫ్ సుత్రా అంటే పరిశుభ్రం ఘర్ సాఫ్ సుత్ర రఖో ఇక్కడ రఖో అని రాశాను రఖో అని ఎప్పుడు రాస్తాను ఒక పర్సన్ కే అది కూడా నాకు అంత చనువుగా ఉన్నా లేదంటే ఆమెతో చనువుగా ఉన్నా ఉంచు అని చెప్తాం అదే ఘర్ సాఫ్ సుత్ర రఖియే అన్నాను అనుకోండి అక్కడ సింగిల్ పర్సన్ అయి ఉండి నేను అతనికి రెస్పెక్టివ్ మోడ్ లో చెప్పాలన్నా కూడా రఖియే అని చెప్తాను లేదు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నా కూడా
రఖియే అని చెప్తాడు. ఎందుకు? ఇల్లు పరిశుభ్రంగా ఉంచండి అని. ఉంచండి అంటే ఒకరికంటే ఎక్కువ పర్సన్స్ అక్కడున్నా మనము ఉంచండి అంటాం. ఎగ్జాంపుల్, అక్కడ పది మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి నేను ఇల్లు పరిశుభ్రంగా ఉంచు అని అన్నాను కదా. ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇల్లు పరిశుభ్రంగా ఉంచండి అని అంటాను. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఘర్ సాఫ్ సుద్ర రఖియే అని యూజ్ చేయాలి. ఓకే, పది మంది లేరు, ఒకరే ఉన్నారు, నాకంటే పెద్ద వ్యక్తి అతను, నేను అతనికి రెస్పెక్టివ్ మోడ్ లో చెప్తున్నాను. అప్పుడే చెప్తాను ఘర్ సాఫ్ సుద్ర రఖియే అని అంటాను. తెలుగులో కూడా మనం అంతే కదండి, ఎక్కువ మంది ఉండేటప్పుడు చెప్తాం ఉంచండి అని, లేదు ఒక వ్యక్తి మనకంటే పెద్ద వ్యక్తి అయినప్పుడు ఉంచండి అని చెప్తాం రెస్పెక్టివ్ మోడ్ లో. సేమ్ హిందీ కూడా అంతే, ఒకరికి చెప్పినా రెస్పెక్టివ్ మోడ్ లో, ఒకరికంటే ఎక్కువ మందికి చెప్పినా రఖియే అంటాం. ఘర్ సాఫ్ సుత్ర రఖియే. ఘర్ కాకుండా ఆఫీస్, ఆఫీస్ సాఫ్ సుత్ర రఖియే. బెడ్ సాఫ్ సుత్ర రఖియే. సాఫ్ సుత్ర రఖో అనేది ఒక కామన్ గా తీసుకుంటే ఏ ప్లేస్ మనం సాఫ్ సుత్ర అంటే నీట్ గా ఉంచమంటున్నాము ఇక్కడ మార్చాలి. ఘర్ ఇల్లు అయితే ఘర్ అంటాం, ఆఫీస్ అయితే ఆఫీస్ అంటాం, బెడ్ అయితే బెడ్ అంటాం. ఏదైనా సరే, పిల్లలు బ్యాగ్ అనుకోండి, బ్యాగ్ సాఫ్ సుత్ర రఖో, బ్యాగ్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఓకేనా? ఇక్కడైతే మనం ఏ ప్లేస్ మనం నీట్ గా ఉంచాలనుకుంటున్నాం అది ఇక్కడ మార్చవచ్చు. సెంటెన్స్ అంతా సేమే ఉంటుంది. బారిష్ అంటే వర్షం వల్ల తడిచాను, వర్షంలో తడిచాను అని చెప్పినప్పుడు ఇక్కడ మే అయితే ఒకలా అర్థం వస్తుంది, సే అయితే ఒకలా అర్థం వస్తుంది. బచ్చోక పాఠశాల, స్కూల్ కి పంపిస్తే పాఠశాల బేజుంగి అని చెప్పాలి. మార్కెట్ అయితే మార్కెట్ అని చెప్పాలి, మూవీ అయితే మూవీ అని చెప్పాలి. ఈ ప్లేస్ మార్చాక ఇదంతా సెంటెన్స్ ఒకేలా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.